ఆకలి తో ఉన్న ప్రజలకు ఆపన హస్తం అందిస్తున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి జాతీయ రహదారిపై వాహనదారులకు ఆహారం పంపిణీ చేశారు. గత 3 రోజులుగా గూడూరు నియోజకవర్గంలో అనేక చోట్ల వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో తోపుదర్తి రాధాకృష్ణారెడ్డి, మాల్లం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గూడూరు డివిజన్కి సంబంధించి మా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అధికారులతో సంప్రదించి అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ కాలనీలు నీట మునిగినాయో వాటిని సందర్శించి అధికారులు చెప్పిన విధంగా విఆర్ఓలతో కోఆర్డినేట్ చేసుకుంటూ భోజన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోట హెడ్ క్వార్టర్స్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి గూడూరు డివిజన్ అంతా కూడా ఆర్డీఓ గారు సూచనల మేరకు ఎక్కడికైతే భోజనాలు అవసరం అని అంటారో ప్రతి దగ్గరికి కూడా పంపడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా సరే వర్షం పడితే అన్ని రోజులు కూడా మనం భోజనాలు ఏర్పాటు చేసేదానికి మధ్యాహ్నం భోజనం కావచ్చు అదేవిధంగా రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేసేదానికి మా ట్రస్ట్ వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ట్రస్ట్ సభ్యులే కాకుండా స్వచ్ఛందంగా కూడా కోట పిల్లలందరూ వచ్చి మేమందరం మీ వెంట ఉంటామని చెప్పి వాళ్ళు ఎవరెవరి బాధ్యతలు ఎవరెవరి పనులు వాళ్ళు మాకెవ్వరికి ఆటంకం లేకుండా ఇబ్బందులు కలగకుండా ఈరోజు నన్ను ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి ఒక పూటకి దాదాపుగా 5000 నుంచి 6000 బాక్సులు ప్యాక్ చేయాల్సి ఉంది. అయినా కూడా నాకెక్కడ శ్రమ లేకుండా పిల్లలు దగ్గరుండి చేసుకుంటూ పోతున్నారు. వారందరికి కూడా మా ట్రస్ట్ ద్వారా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా తుఫాను హెచ్చరిక చేస్తూ ఉన్నారు కాబట్టి కిచెన్ ఇదే విధంగా కొనసాగిస్తాం. డివిజన్లో ఎక్కడైనా కూడా భోజనాలు ఇబ్బంది పడకుండా ఆకలితో అలమటించే పరిస్థితులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం మొదలు పెట్టడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో ప్రత్యేకించి మీడియా ద్వారా ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఫోన్ చేస్తే మేము అక్కడికి భోజనాలు తెప్పిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.